హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహావతార బాబాజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు జాబ్కి సంబంధించిన వీడియోలు చేశాను, కానీ ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. అది మహాభారతంలో మధురమైన ప్రేమ కథలు, మరుపురాని అనుబంధాలు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, నాతో స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందు మహాభారతం అంటే ఏమిటి, మహాభారతం మనకి ఏం నేర్పుతుంది, దాని గురించి తెలుసుకుందాం. మహాభారతం మనకు మహాకావ్యం, ఇతిహాసమే కాదు, నీతిని బోధిస్తుంది, జీవన విధానాన్ని నేర్పిస్తుంది. అంతేకాకుండా పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, పరిణామాలను ఎలా ఎదుర్కోవాలనే విషయాలను తెలియజేస్తుంది. ఇదే సమయంలో మహాభారతం మంచి చెడులకు మధ్య తారతమ్యాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ఎలా గడపాలో తెలుపుతుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ సహాయపడుతుంది. మహాభారతం అంటే కేవలం యుద్ధాలు పోరాట కథలే కాకుండా మధురమైన ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బాగా ఆకర్షించే కొన్ని ప్రేమ కథలు ఇప్పుడు చూద్దాం. మొదటగా శ్రీకృష్ణుడు రుక్మిణీల వివాహం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు రుక్మిణీల వివాహం గురించి ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాసుదేవుడు రుక్మిణీదేవిని తీసుకువెళ్ళి వివాహం చేసుకుంటారు. విదర్భ మహారాజు భీష్ముకుడు కుమార్తె రుక్మిణి. భీష్ముకుడు జరాసంధుడికి సామంతుడు. అయితే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు ఒకరినొకరు ఇష్టపడతారు, గాఢంగా ప్రేమించుకుంటారు. రుక్మిణి సోదరుడు అయిన రుక్మికి ఇష్టముండదు. అంతేకాకుండా అతడు కంసుడికి మిత్రుడు. శ్రీకృష్ణుడు కంసుడిని హతమార్చడం వల్ల అతడి సోదరి ఇష్టానికి వ్యతిరేకంగా నిలిచాడు. దీంతో రుక్మిణి తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కన్నయ్యకు ఒక లేఖను పంపిస్తుంది. ఆ సందేశం అందుకున్న వెంటనే కృష్ణుడు బలరాముడితో సహా ద్వారకా నుంచి విదర్భ బయలుదేరుతాడు. అనంతరం రుక్మిణిని తీసుకెళ్లి వివాహం చేసుకుంటారు. దీంతో రుక్మిణి సోదరుడికి కృష్ణుడికి వైరం ఏర్పడుతుంది. మరో ప్రేమ కథ గురించి తెలుసుకుందాం. అది సుభద్ర అర్జునుడి వివాహం. శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర అర్జునుడిని ప్రేమిస్తుంది. అయితే ఇందుకు ఆమె పెద్దనయ్య అయిన బలరాముడు ఒప్పుకోడు. తన స్నేహితుడైన దుర్యోధనుడికిచ్చి జరిపించాలని చూస్తాడు బలరాముడు. అయితే శ్రీకృష్ణుడు సోదరి ఇష్ట ప్రకారం అర్జునుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. వివాహం చేసుకున్నందుకు సుభద్రను అపహరించి తీసుకెళ్లాలని అర్జునుడికి తగిన సూచనలన్నీ ఇస్తాడు శ్రీకృష్ణుడు. వీరిద్దరికి పుట్టినవాడే అభిమన్యుడు. మరో ప్రేమ వివాహం గురించి తెలుసుకుందాం. అది కృష్ణుడి కుమారుడి ప్రేమ వివాహం. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్న సంగతి తెలిసిందే మనందరికీ. వీరిలో జాంబవంతి ఒకరు. జాంబవంతి శ్రీకృష్ణుడి కుమారుడి పేరు సాంబ. దుర్యోధనుడి భానుమతి కుమార్తె అయిన లక్ష్మణతో సాంబ ప్రేమలో పడ్డాడనే ఒక కథ ఉంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, వివాహం చేసుకోవాలని అనుకుంటారు. కానీ దుర్యోధనుడు తన కుమార్తెను శ్రీకృష్ణుడి కుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడడు. కాబట్టి ఓ రోజు సాంబ లక్ష్మణ వివాహం చేసుకుని ద్వారకాకు బయలుదేరుతాడు. ఈ విషయం తెలుసుకున్న కౌరవులు తమ సైన్యంతో మార్గం మధ్యలోనే సాంబాతో యుద్ధం చేసి అతడిని బందీగా పట్టుకుంటారు. ఈ విషయం తెలిసిన బలరామకృష్ణులు హస్తినాకు చేరుకొని తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. బలరాముడు తన నాగలి హస్తినాపురాన్ని గంగానదిలో ముంచడం ప్రారంభిస్తాడు. ఇది చూసిన కౌరవులతో సహా ప్రజలందరూ భయపడి క్షమాపణలు కోరుకుంటారు. అనంతరం లక్ష్మణ సాంబాను విడిచిపెట్టి వేద పండితుల మధ్య మళ్ళీ వివాహం జరిపిస్తారు. మరి ఇప్పుడు అంబా అంబాలిక అంబికల వివాహం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో అంబా అంబిక అంబాలికలు కాశీరాజు కుమార్తెలు. ఈ ముగ్గురి స్వయంవరానికి అందరి రాజులతో పాటు భీష్ముడు కూడా వెళ్తాడు. వారందరినీ ఓడించి ముగ్గురు రాకుమార్తెలను హస్తినాపురానికి తీసుకొస్తాడు భీష్ముడు. తద్వారా ముగ్గురి సోదరిమణులను సత్యావతి కుమారుడు విచిత్ర వీరతో వివాహం చేయాలని చూస్తాడు. అయితే అంబిక అంబాలిక ఈ పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ అంబ మాత్రము వేరొకరిని భర్తగా భావించినట్లు చెప్పి వివాహానికి నిరాకరిస్తుంది. అనంతరం ఆ రాజు కూడా అంబను అంగీకరించలేదు. చివరిగా భానుమతి దుర్యోధనుడి వివాహం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో భానుమతి దుర్యోధనుడి వివాహం ప్రత్యేకమైంది. భానుమతి కాంబోజరాజు చంద్రవర్మ కుమార్తె. అంతేకాకుండా ఆమె ఎంతో సౌందర్యవతి, ప్రతిభావంతురాలు. ఆమె స్వయంవరానికి జరాసంధుడు, శిశుపాలు, రుక్మిణీలతో సహా దుర్యోధనుడు కూడా వెళ్తాడు. జయమాల ఎవరి మెడలో వేస్తే అతడు ఆమె భర్తగా మారుతాడు. అయితే భానుమతి జయమాలను తీసుకుని ముందుకు నడుస్తుండగా దుర్యోధనుడు ఆమెను అడ్డుకొని బలవంతంగా తన మెడలో వేసేలా ప్రేరేపిస్తాడు. ఈ విధంగా భానుమతి దుర్యోధనుడి భార్య అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కృష్ణం వందే జగద్గురు.